అనంతపురం జిల్లా హిందూపురం రూరల్ గొల్లాపురం గ్రామంలో దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన శివాలయ కళ్యాణ మండపం ప్రారంభోత్సవం గావించారు. ఇటీవలే స్థానిక గొల్లాపురం గుండెంపల్లి గ్రామస్తులతో పాటు తూముకుంట పారిశ్రామిక యజమానియం సహకారంతో అతి పురాతనమైన శివాలయ పునర్నిర్మాణం చేపట్టారు. ఇదే విధంగా దాతల సహకారంతో ఆలయానికి అనుబంధంగా ఉండే విధంగా లక్షలాది రూపాయలతో నూతనంగా శివాలయ కళ్యాణ మండపం నిర్మించారు. ఈ సందర్భంగా ఆశీష భక్తుల నడుమ వేద బ్రాహ్మణ మంత్రోచ్చారణలతో మహాగణపతి హోమం, మృత్యుంజయ హోమం, నవగ్రహ హోమం, మహాబలి పూర్ణాహుతి గావిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించి శివాలయ కళ్యాణ మండపం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులతో పాటు వివిధ ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి శివాలయంలో స్వాముల వారికి పూజలు గావించి కళ్యాణ మండప ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని తిలకించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం గావించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ హాజరయ్యారు. ఇబ్బంది లేకుండా అంటే కొందరు ఆర్థిక పరిస్థితి అనుకున్నంత ఉండదు వాళ్ళకి ఇబ్బంది లేకుండా తక్కువ ఖర్చుతో ఇక్కడ శుభకార్యాలు జరగాలి అనే ఆలోచన చాలా ఉదాత్తమైన ఉత్తమమైన మంచి ఆలోచన ఇది వారిని వారి టీమ్ మొత్తాన్ని కమిటీ మెంబర్స్ అందరిని నేను అభినందిస్తున్నా సవినయంగా గోళ్ళాపురం గ్రామ ప్రజలు భక్త మహాజనులు దాతల సహాయ సహకారాలతో ఈరోజు మేము 8-9 సంవత్సరాల నుండి ఇష్టపడి కష్టపడి శివాలయ పాతగుడి 1000 సంవత్సరాల క్రిందటమ ఉన్న పడిపోయినటువంటి ఈ దేవాలయాన్ని పునరుద్ధరించడానికి అందరి సహాయ సహకారాలు అందించినారు. వారందరికీ మా గ్రామ ప్రజల చేత మేము అభినందనలు తెలియజేస్తూ నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా ఎంత పనున్నప్పటికి కూడా మా రంగనామప్ప గారు ఇక్కడ నిలబడి పని చేపించినారు. అంతేకాకుండా మాకు మాజీ సర్పంచ్ నాగరాజ్ అయితేమి, ఇప్పుడు సర్పంచ్ అయితేమి, మాకు జడ్పీటీసీ ఆనాయనప్ప గారు అయితేమి, తిప్పన్ గారు అయితేమి, మాకు చేదోడు వాదోడుగా నిలబడి అందరి సహాయ సహకారాలు మాకు చాలా అందించినారు. ఎలాంటే చాలా కష్టముంది దేవాలయాలు కట్టించడం అంటే చాలా ఏరియాలో అర్ధర్ధ భాగం కట్టించి నిలబడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈరోజు కళ్యాణ మంటపానికి ఇండస్ట్రియల్ ఏరియా వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూ వాళ్ళ సహాయ సహకారాలు తీసుకున్నాము. అందరికీ మా యొక్క అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మా గ్రామము చిన్న చితిలావసకు చేరుకున్న దేవస్థానం ఉండే ఇక్కడంతా ఏదో కొనుక్కునేది పేకాటాడేది అట్లా జరుగుతున్నటువంటి గ్రామాన్ని ఆలయాన్ని దాతల సహకారంతో మరియు ఇండస్ట్రియల్ వాళ్ళ సహకారంతో మరియు ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి గారు, రంగనామప్ప గారు విలువైన సమయాన్ని వాళ్ళ ఇంటి పనులు కూడా వదిలేసి ఆయన తిరిగి కలెక్షన్ చేస్తే ఈ పని చేపించినాడు.
ग्रामस्थल तरफ मुख्य इंत पेर तवानी डबिचे मुख्यमंत्री डबिचन कटे पनी चप्पेवादे प्राधान्य नम्बर अदे अलागे कल्याण मंटा विरीव निधु पटल तो कृषि तो वाल साधि वाल कंपनी वालू पनी चे तप इक इंत पनी जरगो एदो मे याब वेल इतम पद वेल वेलिपता इतनी सलखेना मोन्न एवरू उ అందుకోసం ముఖ్యంగా వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ